సో ఇప్పుడు సుకుమార్ మీద అదే నానక్ ప్రేమతో మూవీకి అదంతా ఫాల్స్ అంటున్నారు. సో నేను హీరోయిన్ చేంజ్ చేసిన తర్వాత సిబిఐలో కేసు పెట్టాను నేను సుకుమార్ మీద. చూపిస్తాను నేను సిబిఐకి రండి నాతో చూపిస్తాను నేను ఫైల్ చూపిస్తాను. రోజు అదే చెప్తున్నా, ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు నా ఇంటికి, ఇంటికి వచ్చి అడిగాడు సో నువ్వు ఫస్ట్ హీరోవా అని చెప్పేసి అడిగాడు. ఇక్కడికి వచ్చారా? ఇంటికి వచ్చాడు, వచ్చి అడిగాడు. అడిగితే అవును నేనే ఫస్ట్ హీరోని, ఒక సాంగ్ చేశాను జగవేద్ బాబుతో రాజేంద్ర ప్రసాద్తో ఒక సీన్స్ చేశాను, ఆ తర్వాత నిన్ను పెట్టారని చెప్పేసి అన్నాను. నేను ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి చూపించాను ఆ వీడియో క్లిప్స్, జూనియర్ ఎండర్ చూపించాను నేను చేసిన సాంగ్. ఆయనకి చూపించిన సాంగ్ అట్లీస్ట్ మాకు ఒక చిన్న బిట్ చూపించినా కూడా మీరు చెప్పేది ఏది అబద్ధంగా? అదే చెప్తున్నాను, నేను జూనియర్ ఎన్టీఆర్ చూపించాను. నీకు అంతగా డౌట్ ఉంటే సిబిఐలో వెళ్ళి ఫైల్ చూసుకోమని చెప్పి ఆ జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళాడు. సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ చూసుకున్నాడు. నేను కేసు విన్న సుకుమార్ మీద అది ఉంది, అందులో ఉంటది. డబ్బులు ఇచ్చారన్నారు సుకుమార్, ఆయన మీద కేసు ఎందుకు చేస్తారు? నేను కేసు పెడితే నాకు ఇచ్చాడు, కంపెన్సేషన్ ఇచ్చాడు హీరోయిన్ చేంజ్ చేసినందుకు. సో ఒప్పుకున్నాడు సుకుమారే. ఇప్పుడు నాకు నెక్స్ట్ సుకుమార్ చేసే పుష్ప మూవీలో కూడా రోల్ ఆఫర్ చేశాడు నాకు సుకుమార్, గెస్ట్ రోల్. నేను ఎట్లా నెంబర్ సంపాదిస్తాను ఇప్పుడు చెప్తాను. పుష్ప మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ నవీన్ అని ఉన్నాడు. సో నవీన్ నాకు టచ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి నెంబర్ చెప్పండి మీరు ఆయన దాన్ని. అదే ఆయనతో చెప్తాను, నా ఫోన్ నాకు తెలిసిన వాళ్ళతో నెంబర్లు కూడా ఉన్నాయి, నేను చెప్తాను నెంబర్ చెప్తాను మీకు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.